హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ న్యూస్ ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ సైజ్ కేవలం టూ పాయింట్ ఫైవ్ ఎంబీ మాత్రమే ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి నచ్చకపోతే అన్ ఇన్స్టాల్ చేయండి ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ మెషిన్స్ మనుషులు చేసే ఎన్నో పనులను ఈజీగా అయ్యేలా చేస్తున్నాయి మనిషి తినేటువంటి ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేయడంలో ఈ మెషిన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి అలా మెషిన్స్ తయారు చేసిన ఎన్నో వస్తువులను మనం మన నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం ఇటువంటి మెషిన్స్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హోలీ కలర్ మేకింగ్ మెషిన్ హోలీ పండుగ వచ్చిందంటే అందరూ కూడా రంగులను విరివిగా వాడుతూ ఉంటారు ఆ రంగులనే నీటిలో కలుపుకొని ఒకరిపై ఒకరు పోసుకుంటూ ఉంటారు కానీ ఈ రంగులను ఎలా తయారు చేస్తారో తెలుసా అటువంటి రంగులను తయారు చేసే మిషన్స్ నే ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కలర్స్ అన్ని కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వస్తువులతోటే తయారు చేయడం జరుగుతుంది ఎక్కువగా కలర్స్ అన్ని కూడా వివిధ రకాల పూలు మరియు పూల మొక్కలతోనే తయారు చేయడం జరుగుతుంది వాటిని పూర్తిగా గ్రైండ్ చేయడం ద్వారా అవి పొడి మారుతూ ఉంటాయి అలా పౌడర్ ని తయారు చేయడం జరుగుతుంది ఇలాంటి మిశ్రమాన్ని తర్వాత అనేక రంగుల్లో తయారు చేయడం జరుగుతుంది తర్వాత ఆ పౌడర్ ని ఆరబెట్టడం కూడా జరుగుతుంది అలా మరికొన్ని దశలను పూర్తి చేసుకుని పూర్తిగా కలర్ పౌడర్ తయారవుతుంది తర్వాత వీటినే ప్యాక్ చేసి మార్కెట్ కు పంపించడం జరుగుతుంది కానీ ఇటువంటి కలర్సే తక్కువ ధరకే చైనా కలర్స్ కూడా లభిస్తాయి ఇక హోలీ పండుగలో ఈ చైనా కలర్స్ ని వాడటం ఎంతో హానికరం కూడా అందుకే ఎటువంటి హాని కలగకుండా ఉండడం కోసం ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన కలర్స్ ను మాత్రమే వాడుతాయి উ মিটো কাই దోమలు కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ లాంటి పెద్ద పెద్ద రోగాలు కూడా రావచ్చు అందుకే దోమల నుండి అతి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ దోమల నుండి రక్షించుకోవడానికే చాలా మంది వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు అందులో ఒకటే ఈ మస్కిటో కాయిల్ మరి ఈ మస్కిటో కాయిల్స్ ని ఎలా తయారు చేస్తారో చూద్దామా వీటిని తయారు చేయడానికి ముఖ్యంగా నాలుగు పదార్థాలు అవసరం అవుతూ ఉంటాయి అవి యూకలిప్టస్ సిట్రోనిల్లా టర్మరిక్ కోకోనట్ షెల్ పౌడర్ వీటన్నింటినీ ఒక మెషిన్ లో వేసి లిక్విడ్ మిక్సర్ గా తయారు చేస్తారు ఇక ఆ మిశ్రమంలోనే దోమలను చంపే శక్తి గల మరొక పౌడర్ ని మిక్స్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక పేస్ట్ లా తయారు చేస్తారు ఇక ఆ మిశ్రమాన్ని రోలర్ సహాయంతో ఒక మిషన్ దగ్గరికి చేరుస్తారు ఇక ఆ మిషన్ ఆ మిశ్రమాన్ని ఒక సన్నని షీట్ లా తయారు చేస్తుంది అలా ఒక్కొక్క షీట్ ని కట్ చేయడం కూడా జరుగుతుంది ఇక ఆ షీట్స్ పైనే స్టాంపింగ్ మిషన్ ద్వారా కాయిల్ ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆ కాయిల్స్ ని అధిక ఉష్ణోగ్రతలో నాలుగు లేదా ఐదు గంటలు ఉంచడం జరుగుతుంది ఇక తర్వాత అక్కడ ఉండే కార్మికులు వీటిని ఒక స్టాండ్ పై సెట్ చేయడం జరుగుతుంది తర్వాత ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా వీటిని ప్యాక్ కూడా చేస్తారు అలా రెడీ అయిన తర్వాత ఒకసారి క్వాలిటీ టెస్ట్ చేసి మార్కెట్ లోకి పంపించడం జరుగుతుంది పోహా మేకింగ్ దీనిని ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు మరి వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం దీని తయారీ కోసం ముందుగా వడ్లని ఎండబెట్టడం జరుగుతుంది ఇక వాటిని ఒక మెషిన్ లో వేసినట్లయితే మంచిగా లేనటువంటి వడ్లను సపరేట్ చేయడం జరుగుతుంది ఇక మంచి అన్నింటిని ఒక మెషిన్ లో వేయడం జరుగుతుంది అలా ఆ మెషిన్ ద్వారానే పోహ తయారవుతూ ఉంటుంది ఇక అక్కడ ఉండే ఒక కార్మికుడు వాటిని చేతుల ద్వారా వేరు చేసి డబ్బాలలో నింపడం జరుగుతుంది ఇక వీటిని ప్యాక్ చేసేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైన మెషిన్స్ ఉంటాయి చాక్లెట్ మేకింగ్ చాక్లెట్ పేరు వినగానే నోరూరుతూ ఉండడం మనం గమనించవచ్చు ఇక చిన్నపిల్లలకైతే ఈ చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం మరి అటువంటి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా ఈ చాక్లెట్ తయారీలో కోకో బీన్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి కోకో ట్రీస్ వీటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఈ కోకో ట్రీస్ ఎక్కువగా అమెరికా మరియు ఆఫ్రికాలలో పెరుగుతూ ఉంటాయి ఇక ఈ కోకో బీన్స్ నే ఒక మెషిన్ లో వేసి రోస్ట్ లాగా చేయడం జరుగుతుంది ఇక దానినే వేరొక మెషిన్ లోకి పంపించి పేస్ట్ లాగా తయారు చేయడం జరుగుతుంది దీనినే కోకో మా అని ఇక ఈ చాక్లెట్ పేస్ట్ నే వేరొక మిషన్ ద్వారా చిన్న చిన్న చాక్లెట్స్ గా తయారు చేయడం జరుగుతుంది ఇక వీటినే తర్వాత కూలింగ్ సెక్షన్ కి పంపించడం జరుగుతుంది అక్కడే అవి కొంచెం గట్టిగా తయారయ్యి చాక్లెట్ రూపంలో బయటకి వస్తూ ఉంటాయి వాటిని ప్యాక్ చేసి చాక్లెట్ కంపెనీలకి పంపిస్తూ ఉంటారు లాలీపాప్ మేకింగ్ మిషన్ లాలీపాప్ అంటే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం మరి ఈ లాలీపాప్స్ ని ఎలా తయారు చేస్తారు దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు చూస్తున్న యంత్రమే లాలీపాప్ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ముందుగా లాలీపాప్ మిక్సర్ తయారు చేసుకోవడం కోసం గ్లూకోజ్ వాటర్ మరియు ఇతర పదార్థాలను కలపడం జరుగుతుంది వీటన్నింటినీ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం జరుగుతుంది ఇక ఈ మిశ్రమాన్నే చల్లబరచడం కోసం ఒక టేబుల్ పై పోయడం జరుగుతుంది దానిలో మళ్లీ గ్లూకోజ్ ని కూడా కలపడం జరుగుతుంది పూర్తిగా మిషన్ కి అతుక్కుపోకుండా అలా చేయడం జరుగుతుంది అలా చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన మిషన్ లో దానిని వేయడం జరుగుతుంది ఇక ఆ మిషన్ ఈ మిశ్రమాన్ని ఒక గుండ్రటి పదార్థంలా తయారు చేస్తుంది ఇక లాలీపాప్ కి కావాల్సినంత మిశ్రమాన్ని ఒక మిషన్ చిన్న చిన్నగా కట్ చేయడం జరుగుతుంది అలా కట్ చేసిన దానికే స్టిక్ ని కూడా అమర్చడం జరుగుతుంది ఇక అలా తయారైన లాలీపాప్ పై కంపెనీ యొక్క లోగోను కూడా ముద్రించడం జరుగుతుంది ఇక వాటినే ప్యాక్ చేసి మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని బంగాళాదుంపలతో తయారు చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీటిని ఫ్యాక్టరీస్ లో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బంగాళాదుంపలని ఒక మెషిన్ సహాయంతో శుభ్రంగా కడగడం జరుగుతుంది అలా కడిగిన వాటిని ఒక బెల్ట్ సహాయంతో మరొకసారి వేడి నీటి వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది ఇక వాటినే మరింత వేడి చేసి పొట్టు తీసే యంత్రంలోకి కూడా పంపించడం జరుగుతుంది ఇక అలా బయటికి వచ్చిన బంగాళాదుంపలని కొందరు శ్రామికులు చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేసే క్రమంలో ఏదైనా మిగిలి ఉన్నట్లయితే దానిని వారు కట్ చేయడం జరుగుతుంది ఇక ఆ బంగాళాదుంపలనే ఒక మెషిన్ సహాయంతో ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో కట్ చేయడం జరుగుతుంది ఇక మళ్ళీ ఒకసారి వాటిని వేడి నీటిలో కడగడం జరుగుతుంది ఇక వాటిలో సరియకు ఆకారం లేని వాటిని శ్రామికులు వేరు చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని ఉప్పు కలపబడిన వేడి నీటిలో వేయడం జరుగుతుంది ఇక వాటినే పూర్తిగా ఆరేలా చేసి ఒక ప్రత్యేకమైన బెల్ట్ ద్వారా ప్యాక్ చేయడం జరుగుతుంది అలా ప్యాక్ చేసిన వాటినే మార్కెట్ లోకి pisto un taru ముష్రూమ్ హార్వెస్టింగ్ ముష్రూమ్ లో కొన్ని రకాలు మాత్రమే తినడానికి వీలుగా ఉంటాయి అందుకే వీటి పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు మీరు చూసేటువంటి ముష్రూమ్స్ ని ఫ్యాక్టరీస్ లోనే పెంచుతూ ఉంటారు వీటి పెంపకం కోసమే ఒక ప్రత్యేకమైన పద్ధతిని వీరు వినియోగించడం జరుగుతుంది ఈ క్రమంలో కొంత మట్టిని కొంత ఉష్ణోగ్రత వద్ద ఉంచడం జరుగుతుంది అలా ఉంచిన మట్టిలో రెండు వారాలలో ఈ ముష్రూమ్స్ పుట్టుకురావడం జరుగుతుంది దీనికోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఒక నెల తర్వాత వీటిని కట్ చేసుకోవచ్చు ఇంకా వాటి రూట్స్ ని వేరు చేసి కేవలం మష్రూమ్స్ నే చాలా జాగ్రత్తగా వేరు చేయడం జరుగుతుంది ఇక వీటిని ఒక మిషన్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది ఇక వాటిలో కూడా ఏమైనా చెడిపోయినవి ఉంటే శ్రామికులు వేరు చేస్తూ ఉంటారు ఇక మరొక మిషన్ ద్వారా వీటిని ముక్కలు ముక్కలుగా చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్